వింటున్నారు ఎస్ఐట్ న్యూస్. నమస్కారం, ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు, 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం. తొలిసారి కుమార్తెతో కలిసి కనిపించిన కిమ్ జోంగ్ ఉన్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి రహస్యంగా ఉంచే కిమ్. సావర్కర్పై రాహుల్ వ్యాఖ్యల కలకలం, మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో ముసలం. శరణార్థుల శిబిరంలో పుట్టినరోజు వేడుకలు, అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి. సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ, ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా ఓటమి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైకులపై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇందులో భాగంగా ఓలా, ఆథర్, హీరో, బిగా, కైనటిక్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేస్తాయి. ఉద్యోగులకు ఏడాదిలో కనీసం 100,000 వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్ను నెట్క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. తన ప్రైవేట్ లైఫ్ను గోప్యంగా ఉంచే కిమ్ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. 7 నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన ఆయన తాజాగా కుమార్తెతో కనిపించడం చర్చనీయాంశమైంది. కుమార్తెతో కలిసి చేతిలో చేయివేసి నడుస్తున్న కిమ్ ఫోటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. అయితే కిమ్ కుమార్తె పేరును మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంట పెట్టుకొచ్చారు. నిన్న ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఓ ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈ నెలలో ప్రయోగించిన 2వ ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది. స్వాతంత్ర సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర సావర్కర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో కలకలానికి కారణమయ్యాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ మాట్లాడుతూ సావర్కర్ బ్రిటిషర్లకు భయపడి వారికి క్షమాభిక్ష పిటిషన్లు రాసి పింఛను తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎంవీఏలో భాగస్వామి అయిన ఉద్ధవ్ శివసేనకు ఆగ్రహం తెప్పించాయి. రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్తో తమ భాగస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ అన్నారు. సావర్కర్పై చేసిన వ్యాఖ్యలు శివసేనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. గాజాలోని శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టినరోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. అగ్ని ప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. ఓ అపార్ట్మెంట్లో మంటలు అంటుకుని 21 మంది సజీవ దహనం కాగా వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం హృదయాలను పిండేస్తోంది. వీరిలో 7 చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి జరిగింది ఈ ఘటన. 3 అంతస్తులున్న ఓ భవనంలోని 5 అంతస్తులు అబూ రయ్యా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకతో పాటు ఈజిప్ట్ నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్కు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నా దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా మిగలకపోవడం విషాదం. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడం తెలిసింది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు ఉంటాయని అంతా భావించగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలక్షన్ కమిటీ మొత్తం పైన వెయిట్ వేసింది. అంతేకాదు, వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు 5 సెలెక్టర్ కావాలంటూ బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్ట్ మ్యాచ్లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కానీ, లేక 10 వన్డేలు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన వారు కూడా అర్హులని వివరించింది. ఆట నుంచి 5 ఏళ్ల కిందటే రిటైర్ అయి ఉండాలని పేర్కొంది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి జిల్లా జోషిమఠ్ ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉర్గం పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంది. విశ్వక్షేమ్ తన కెరీర్ ఆరంభంలోనే తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకున్నాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలోని మరో సినిమా రూపొందింది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా ఆయనే. నివేదా హేతురాజ్ కథానాయిక నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ చేయించారు.
ఈ సినిమాలో 10,000 కోట్ల రూపాయలతో రావరమేష్ నడుపుతున్న కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ గండ నుంచి తనను గట్టెక్కించమంటూ వెయిటర్గా పనిచేస్తున్న హీరోయిన్ ప్రాధాయపడతాడు. ఒక సాధారణ వెయిటర్ను ఒక శ్రీమంతుడు బ్రతిమాలడమే కథలోని ట్విస్ట్. అందుకు దారితీసిన పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 3 రాజధానులు కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు స్పందించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతలో టీడీపీ ఆఫీస్ వద్దకు చంద్రబాబు చేరుకోవడంతో నినాదాల జోరు పెరిగింది. వైసీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఓ దశలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పేటీఎం బ్యాచ్కు బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపారని మండిపడ్డారు. రాయలసీమలో ముఠా నేతలను అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అణచివేయడం ఓ లెక్క అని మండిపడ్డారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను, మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. కర్నూలులో టిట్కోయిళ్ల పరిశీలన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒక అసంబంధ ముఖ్యమంత్రి, ఒక చేతకాని ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ఈ టిట్కోయిళ్లను చూస్తే తెలుస్తుంది. వీరు విధ్వంసాన్ని ఏ విధంగా చేస్తారో ఇక్కడుండే టిట్కో హౌసింగే ఒక ఉదాహరణ. ఇక్కడ గతంలో 10,000 ఇళ్లను ప్రారంభించాం, 90% పూర్తయ్యాయి. ఇది 580 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అందరికీ ఇళ్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులిచ్చింది. 150,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాన్ని ఆసరాగా తీసుకుని నేను 150,000 వేసి మనకు ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ అక్విజిషన్ చేసి మంచి వాతావరణంలో ఇళ్లను ప్రారంభించాం. మధ్యతరగతి గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలని ప్రారంభోత్సవం చేశాం. పేదవారికి సొంతింటి భావన ఉంటుంది, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనుకుంటే దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటుందన్నారు. పంట పొలాల్లోకి ఆహారం కోసం వచ్చిన జాతీయ పక్షిని ఓ వేటగాడు వేటాడి హతమార్చాడు. ఎడపల్లి మండలం వడ్డేపల్లెలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి పంట పొలాల్లోకి వచ్చిన నెమల్ని వేటాడి చంపేశాడు. గమనించిన స్థానికులు సదరు వ్యక్తిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వ్యక్తిని అదుపులోకి తీసుకుని మృతి నెమల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని స్థానిక అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. వరంగల్లో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈ మేరకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ సిపి తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి 2,000 నకిలీ కరెన్సీ నోట్లను సుమారు 6 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే 7 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్లు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ యాకూబ్, అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ, గుండా రజనీగా ప్రకటించారు. వీరంతా ఒక కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైల్లో శిక్ష అనుభవించినట్లు చెప్పారు. అక్కడే దొంగ నోట్లు ముద్రించే సభ్యులతో పరిచయం పెంచుకుని ఈ నకిలీ నోట్ల తయారీ ప్రారంభించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బనసీలో 18 ఏళ్లలోపు వారు మొబైల్ ఫోన్ వాడటాన్ని నిషేధించారు. ఇటీవల జరిగిన గ్రామసభలో గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం తీశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 200 రూపాయలు జరిమానా విధించాలని తీర్మానించారు. మొబైల్ ఫోన్లకు పిల్లలు బానిసలయ్యారని, అడల్ట్ కంటెంట్ను వీక్షించడం చేస్తున్నారని బనసీ గ్రామ సర్పంచ్ గజానన్ తెలిచెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణను కలుషితం చేస్తున్నాయని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపాయని వ్యాఖ్యానించారు. తమను ప్రలోభ పెట్టారని చెబుతున్న ఆ 4 ఎమ్మెల్యేలు సత్యహరిచంద్రుడు వారసులని ఎద్దేవా చేశారు. అన్ని చోట్ల కెమెరాలు పెట్టి వాళ్లను పట్టివ్వాలని కేసీఆర్ చెప్పాడట, వీళ్లు పట్టించారట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకెళ్లి జాతి రత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులని కేసీఆర్ చెప్తుండడం చూస్తే ఆయనకు మతి తప్పిందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. కేసీఆర్, ఈ జాతి రత్నాలు ఎక్కడివి, ఎక్కడ కొట్టుకొచ్చావు వీటిని, ఇక్కడ గెలిచి అక్కడ అమ్ముడుపోయారు వాళ్ళు, అమ్ముడుపోయిన వాళ్ళు అలాగే ఉంటారా, వాళ్ళని నమ్మి నువ్వు రాజకీయం చేస్తున్నావా, కొనుగోలుపై వాళ్ళు చెప్పగానే కేసీఆర్కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా, కేసీఆర్ ఇంత దిగజారిపోయాడా అనిపిస్తోంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన్ను చంపుతామంటూ బెదిరింపు లెక్క ప్రత్యక్షమైంది. మహారాష్ట్రలో పర్యటన ముగించుకోబోతున్న రాహుల్ మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. రాహుల్ అక్కడికి అడుగు పెట్టకముందే ఆయనకు ఒక బెదిరింపు లెక్క ప్రత్యక్షమైంది. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ జునీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక స్వీట్ షాప్ వద్ద ఈ లెక్క కనిపించింది. ఈ లేఖలో రాహుల్ ఇండోర్ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా ఆయన చంపుతామని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లేఖ ఎవరు అక్కడికి చేర్చారో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో శుక్రవారం ఉదయం మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ రాహుల్ గాంధీని కలిశారు. బుల్తానా జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో యాత్ర సాగుతుండగా తుషార్ గాంధీ రాహుల్ను కలిశారు. తన ఇంటిపై దాడి చేసిన సంఘటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండించిన ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేస్తే దాడులు చేస్తారని నిలదీశారు. మా అమ్మను భయపెట్టించారు, ఇంటిపై దాడి చేసి మహిళలను భయపెట్టించారు,
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుందని ఫైర్ అయ్యారు ధర్మపురి అరవింద్. కేసీఆర్ కేటీఆర్ కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందన్నారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లో వస్తువులు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి దాడి చేయడం తప్పు. కవితకు ఇంత కులాహంకారం ఎందుకని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ నేతల దాడులకు తాము అస్సలు భయపడబోమన్నారు. నీ అయ్యను చెప్పుతో కొట్టానా, నువ్వు నన్ను ఎందుకు కొడతావని కవితకు అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో పర్యటన సాగిస్తున్న వైఎస్ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ అసమర్థతను, సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని తూర్పారు పెడుతున్నారు. ఇక తాజాగా మానకొండూరులో ప్రజాప్రస్థానం పాదయాత్రను సాగించిన షర్మిల ప్రజల సమస్యల పరిష్కారానికి తాను పాదయాత్ర చేస్తున్నానని వెల్లడించారు. కార్మిక కర్షక లోకం బలోపేతం కావడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ దిక్కుమాలిన నిర్ణయాలు, అడుగడుగున అవినీతి, ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల కేసీఆర్ తన దిక్కుమాలిన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఆయన నిర్ణయాలు కారణంగా తెలంగాణ ఆగమైందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీ మార్పుపై విజయశాంతి సంచలనం ట్వీట్ చేశారు. నాపై బీజేపీపై కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం ఎందుకో చేస్తున్న వారికి తెలియాలని చురుకులంటించారు. ఒకనాడు టైగర్ నరేంద్ర, నేను, తెలంగాణపై నాటి కూటమి ఎన్డీఏ భాగస్వామి పక్షాల నియంత్రణ వలన సొంత పార్టీలు నడుపుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సాధన అన్న ఒక ఉద్దేశం కోసం మా ఇద్దరి పార్టీలు టీఆర్ఎస్లో విలీనం చేశామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ స్వకుటుంబ ప్రయోజనాలకై మా ఇద్దరి సస్పెన్షన్ చేపట్టారన్నది ప్రజా సమాజానికి మొత్తం తెలుసని, టీఆర్ఎస్ నుంచి ఈటల సస్పెన్షన్ కూడా ఆధారలో ఉంది అని మండిపడ్డారు. ఒక సమయంలో నేను, నరేంద్ర సిద్ధాంత కార్యాచరణకు కొంత సానుకూలత లేకున్నా ఎందుకు కాంగ్రెస్లో పనిచేయాల్సి వచ్చిందో అందరికీ ప్రత్యేకించి బీజేపీ శ్రేణులకు స్పష్టంగా తెలుసన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ టి శ్రీనివాసరావు ప్రైవేట్ బస్, ఆర్ఎంసీ కన్స్ట్రక్షన్ వాహనాలు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్ యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ ట్రాఫిక్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నో ఎంట్రీ సమయాల్లో తిరిగే భారీ వాహనాలకు ప్రైవేట్ బస్సులు, ఆర్ఎంసీ కన్స్ట్రక్షన్ వాహనాలు మరియు స్కూల్ బస్సుల కోసం ప్రత్యేక స్టిక్కర్ను రూపొందించామన్నారు. ట్రాఫిక్ రద్దీ మరియు రోడ్డు భద్రత దృష్ట్యా అవసరమైన వాహనాలకు మరియు రోడ్లు మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నారు. రిక్వైర్మెంట్ ఉందో వాటినే పెట్టుకోండి. మీ దగ్గర వెయ్యి బస్సులు ఉన్నాయని చెప్పి 1000 పర్మిషన్ తీసుకుంటే దేర్ ఇస్ నో ఫన్. దాంట్లో అసలు పర్పసే లేదు. మీ అన్ని వెహికల్స్ వస్తే అసలు నార్మల్ ట్రాఫిక్ ని మేము ఫెసిలిటేట్ చేయలేము. సో మీకున్నటువంటి రిక్వైర్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఏ రూట్స్ లో ఏ వెహికల్స్, రూట్ స్పెసిఫిక్, మళ్ళీ పర్మిషన్ ఉంది కదా అంటే, ఇప్పుడు కొన్ని రూట్స్ లో మనకి ట్రాఫిక్ ఫ్లో తక్కువ ఉంటుంది, ఆ రూట్స్ లో ఎక్కువ బస్సెస్ మేము ఫ్లై చేయడానికి పర్మిషన్ ఇస్తాం. కొన్ని రూట్స్ లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఆ రూట్స్ లో మీరు అన్ని బస్సులు ఫ్లై చేస్తామంటే ఇంకా నార్మల్ చిన్నపిల్లలు వెళ్తారు స్కూల్స్ నుంచి, లేకపోతే హాస్పిటల్స్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు, పెడెస్ట్రియన్స్ ఉంటారు. ఇప్పుడు మీరు అన్ని హెవీ బస్సెస్, మా భయం ఏంటంటే మీరేంటంటే అన్ని వాల్యూమ్ ఆఫ్ బస్సెస్ లో మీరు క్లోజ్ గా మానిటర్ చేయలేరు. చేయలేనప్పుడు డ్రైవర్స్ కానీ వీళ్ళు ఎవరైనా డ్రంకెన్ కండిషన్ లో ఉంటే, ఒక్క హెవీ వెహికల్ కనుక ఏదైనా బ్రేక్ ఫెయిల్యూర్ కానీ, ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ కానీ, లేకపోతే డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల ఏదన్నా ఇన్సిడెంట్ అయితే దాని కన్సిక్వెన్సెస్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. సో దాంట్లో ఎవరి చెల్లరైనా ఉండొచ్చు. మీకు సంబంధించినటువంటి ఇటుక పట్టిల్లో చిన్నారులతో వెట్టి చాకరీ చేయించొద్దని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక పట్టి యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఇటుక పట్టిల్లో పనిచేసేందుకు వచ్చారన్నారు. నిబంధనల ప్రకారం వారి పిల్లలకు విద్యాభ్యాసం కల్పించాల్సిన బాధ్యత యజమానులపైనే ఉందన్నారు. ఇటీవల ఇటుక పట్టిల్లు సందర్శించినప్పుడు చిన్నారులు పనిచేస్తూ కనిపించారన్నారు. మైనర్లతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటుక పట్టిల ఆవరణలోనే విద్యార్థులకు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి టీచర్లను ఏర్పాటు చేయాలన్నారు. వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎట్టి పరిస్థితులలో ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. సో అది చాలా పెద్ద అఫెన్స్. అండ్ మనందరికీ తెలుసు పిల్లలతోటి మనకి పెద్ద పని కూడా కాదు, అవునా కదా? వాళ్ళు మనకి ఏమన్నా రోజు ఒక 500 పని, 1000 రూపాయల పని ఏం చేయగలుగుతారా? ఏం చేయలేరు. సో వాళ్ళు వాళ్ళతోటి అసలు పని చేయించదు. మనకేమవుతుంది, నిన్న నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది, కొంతమంది పిల్లలు వీళ్ళ అమ్మ నాన్న ఉన్నా అని చెప్పి అని అంటున్నారు.
సో వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు, రెండు మూడేళ్ళు మూడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు అంటే అమ్మ కావాలి నాన్న కావాలని అక్కడ ఉంటారు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత వాడికి ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి క్లాస్ రూమ్ ఏదైనా ఉంటే అక్కడే ఉంటాడు, పిల్లల దగ్గర ఉండడు. ఉంటే అది మీ ప్రోద్బలంతో, మరి వాళ్ళ అమ్మ నాన్న ప్రోద్బలంతో ఏంటంటే తల్లికి కూడా ఏముంటుంది, ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉంటే కిరాణా షాప్లో ఇది పడుకురా అది పడుకున్నా పని. అట్లనే మీ దగ్గర కూడా ఏం చేస్తారు, ఈ బ్రిక్ ఇండస్ట్రీ తట్ట పడుకురావడము, ఆ ఇటుక అందేయడము, కిందికి వెళ్ళి పైకి అందేయడం, పైకి వెళ్ళి కిందికి అందేయడం జరుగుతుంది. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేస్తే మీ అందరి మీద కేసులు బుక్లు అవుతాయి. సో మీరేంటంటే వాళ్ళతో మనకి ఎట్లా ప్రయోజనం ఉండదు, అండ్ చట్ట ప్రకారం అది ఖచ్చితంగా మనం చేయదు. కాబట్టి మీరేం చేయాలంటే కంప్లీట్గా డిస్కరేజ్ చేయాలి. తల్లిదండ్రులు పనిచేసే దగ్గరికి పిల్లలు పోవద్దు. అది మీరు ఎట్లా చేస్తారో అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే మనం అందరం కూడా డిస్కస్ చేసి ఒక మంచి వాతావరణం కల్పిద్దాం. ఇక్కడ ఎట్లుండాలి అని అంటే పెద్దపల్లిలో మంచిగా చూసుకుంటారు, లేబర్ వచ్చినా కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని కూడా. అన్నమయ్య జిల్లా రాజంపేట 20వ తిరుమల మహాపాదయాత్ర ఆకేపాటి ఎస్టేట్ నుండి శుక్రవారం ఉదయం 9 గంటలకు, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మొదటి రోజు పాదయాత్ర ప్రారంభం జరిగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆదేశాల మేరకు దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తమ సిబ్బందితో కలిసి కనువిప్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ, మూఢ నమ్మకాలపై కళాకారులచే ప్రజలకు అవగాహన కోసం కనువిప్పు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు ఆన్లైన్ సైబర్ నేరాలపై ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నేను చెప్తున్నా సార్, నేను తీసుకోపోతాడా, నువ్వు రాసి ఒకటి నేను దరఖాస్తు ఇస్తే నేను కేసు చేస్తా, జైలుకి పంపుతా. సరే సరే ఫోటో కూడదు సార్, చెప్తా సార్ ఏమైందా. అంత చెప్తా, 10,000 రూపాయలు తీసుకున్నాడు వాళ్ళ భార్యని, ఇంకా ఏమేమో చేసినందుకు ఇక్కడ వండబెట్టి నాడికిడికి వండబెట్టి కుంకుమ అట పసుపు అట నిమ్మకాయలు అట ఇవన్నీ పెట్టి వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తుంది. వానికి ఫుల్ బాటిల్ అట, 2 కోళ్లకు 2 కిలోలకు తగ్గకుండా కోడి అట. నూనె అట 8 ప్యాకెట్ల నూనె అట, ఇవన్నీ వానికి ఇంట్లోకి సంసారానికి వెళ్ళదు. బ్యాంక్ అకౌంట్లు అయిపోయి మన అమౌంట్ అంతా అకౌంట్ లో ఉంటుంది, దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకొని మనం మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ అని తీసుకొచ్చి నోట్లని కొన్నింటిని రద్దు చేసి మళ్ళీ కొత్త 500 నోట్లని 2000 నోట్లను తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మన క్యాష్ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే మన అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్లోకి పంపడానికి గూగుల్ పే అని ఫోన్పే అని వాడుతున్నాం. దీంట్లో భాగంగానే రకరకాల మోసాలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీ ఏటీఎం బ్లాక్ అవుతుందనో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ తీసుకోవడం, లేకపోతే మన అకౌంట్ ఒక లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఆ యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే మన అకౌంట్ మొత్తం యాక్సెస్ మన వన్కి వెళ్ళిపోతుంది, మన ఫోన్ యాక్సెస్ మొత్తం మనం ఏం చేస్తున్నాం మనకు కనిపిస్తుంటుంది. ఈ దీంతో పాటే ఇప్పుడు మనం ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాం చిన్నపిల్లలకు చదువుకోవడానికి అని చెప్పి. లక్షిటిపేట్ పట్టణంలోని స్థానిక ఎన్జీఓ కాలనీలోని సర్వే నంబర్ 375 భూమిలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని శుక్రవారం సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పేదలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ నాయకులు దొండ ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. 6 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నా కూడా రెవెన్యూ మున్సిపల్ శాఖలకు చేమకుట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ ఆదేశాలకు దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించాల్సిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, పేదలకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఊత్కూర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ మున్సిపాలిటీని ముట్టడించారు. అమ్ములల్లో మా మనుషులు చచ్చిపోయినరు, దెబ్బలలో మా మనుషులు చచ్చిపోయినరు, నా మొగడు చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు, ఇద్దరు చచ్చిపోయినా కూడా ఇంత బాధ పెట్టుకున్నా కూడా వాళ్ళు మీరు గుడిసెలు తీసేయాలి, ఇది కొన్న భూములని బెదిరిస్తున్నారు, బెదిరిస్తుంటే మేము పోము,
మేము కిరసనాలు వేసుకొని మేము చచ్చిపోతామంటుంటే కూడా ఇవాళ వచ్చిండు ఒక్కైనా మీకు జాగ చూపిస్తాము అని చెప్తున్నారు. చెబుతుంటే మేము మా జాగల్లో మేము చచ్చిపోతాం కానీ మేము అస్సలు ఇవాళ కూడా వచ్చిండు వచ్చి చెబుతున్నారు. చెబుతుంటే కూడా వినిపించుకుంటలేరు. మీకు ఏమున్నది ఇక్కడ మీకు అధికారం ఎవరు ఇచ్చిండ్రు ఎవరు చెప్పిండ్రు మీరు గుడిసెలు వేసుకోమని అని చెబుతున్నారు. చెబుతుంటే కూడా మేము వినలేదు. మేము చచ్చినా కూడా మేము గుడిసెలు తీసేయము అన్ని తీరులు ఉన్నాయి గుడిసెలలో అని చెప్పినా కూడా మీరు గుడిసెలు తీసేయాలి అక్కడ 2 గుంటల భూమి 3 గుంటల భూమి అని చెబుతున్నారు. చెబుతుంటే కూడా మేము వింటలేము. మీరు ఎట్లా గుడిసెలు తీసేస్తారు మేము అగ్గి పెట్టుకుంటాము మేము చచ్చిపోతామని కూడా బెదిరించినాం. బెదిరిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మాత్రము మేము మా పిల్లలము మాత్రము ఈ పాములలో తేళ్లలో ఇక్కడ ఉంటున్నాము. కరెంటు లేక నీళ్లు లేక అన్ని రకాల వేదనతో మేము బాధపడకుండా ఇక్కడ ఉంటున్నాం. మాకు ఈ జాగ కావాలి, మాకు పట్టాలు రావాలి. ఇక్కడ మేము పేదలం ఎక్కడ బతుకుతాము? గుంట జాగ లేకుండా బతుకుతున్నాం ఇక్కడ మేము. ఎక్కడెక్కడ కలెక్టర్ దగ్గరకు పోయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి మా పిల్లల్ని పట్టుకొని గుడిసెలేసుకొని ఉంటుంటే మమ్మల్ని ఎంత పోరాడినా కానీ మమ్మల్ని కాదన్నట్టు ఎత్తుళ్ళు. మా గుడిసెలు తీసేస్తానంటే మేము ఏమన్నా దాగి సత్తం కానీ జాగమించాలి జరగమని మేము అంటున్నాం. కడప జిల్లా పోరుమామిడి పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యాపకులు గఫార్ అధ్యక్షతన చెక్కుముఖి మండల స్థాయి రాత పరీక్షలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోరుమామిడి పట్టణంలోని ప్రముఖ వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి, గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రచయిత అధ్యాపకులు బొల్లు రామ్మోహన్, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి, కృష్ణ శారద లెక్చరర్ పి నరసింహులు, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు భైరప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక అనగానే సైన్స్ విభాగం గుర్తుకు రావాలని, సైన్స్ విభాగంలో ఈ ప్రపంచాన్ని ఏలేది సైన్సేనని, విద్యార్థుల భవిష్యత్తు వాళ్ల టాలెంట్ ఎంతవరకు ఉంది, వాళ్ల పోటీతత్వం ఎంతవరకు పనిచేస్తుందని జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ చెక్కముక్కి పోటీల ద్వారా తెలుస్తుందన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ విభాగంలో ప్రథమ బహుమతి విజేతలు శ్రీ వై ప్రభుత్వ ఉన్నత పాఠశాల
एवी बुलेटिन विशेष नमस्कार।